దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభమును తెలియజేస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాట్లాడుతున్నాను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచానికి ప్రార్థనా జీవితం యొక్క ఆ ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను దేవునితో ఎందుకు అధిక సమయం గడపాలో తెలియజేస్తున్నాను ఎంతోమంది క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుని నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు వారికి నా హృదయపూర్వక వందనాలు మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని ఈ యొక్క మీతో మాట్లాడుతున్నాను ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా అలాగే నా నేను రాసిన పుస్తకాల ద్వారా పత్రిక ద్వారా బలపడి నేను అడగకపోయినా నేను ఎప్పుడు ధనాన్ని గురించి టీవీలో మాట్లాడలేదు నేను అడగకపోయినా ప్రతీ నెల నా కానుకు పంపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ కోసం మూడు కార్యాలు మూడు పనులు చేయాలని నేను ఈ ఈ విషయం మీకు చెబుతున్నాను ఏంటంటే ఎవ్రీ మంత్ ప్రతీ నెల ఒక ఒక వెయ్యి రూపాయల కంటే ఎక్కువ కానుకు పంపుతున్న వారు ప్రతీ నెల ప్రపంచములో గొప్ప గొప్ప దైవజనులు గొప్ప గొప్ప ప్రార్థనా పరులు ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని మండించిన వారు చాలామంది ఉన్నారు డాక్టర్ మెల్లిగ్రహం డాక్టర్ బెన్నిహిన్ డాక్టర్ రైన్ హార్ట్ బాంకే డాక్టర్ పాల్ యాంగిచో డాక్టర్ స్మిత్ విగ్గిల్స్ వర్త్ డాక్టర్ మోరిస్ సెరిల్లో డాక్టర్ టిఎల్ ఆస్బాన్ డాక్టర్ క్యాథరిన్ కుల్మాన్ ఇంకెంతోమంది మంది ఉన్నారు వారి పుస్తకాలని నేను తెలుగులో మరి ప్రింట్ చేసి ప్రతీ నెల వెయ్యి రూపాయల కంటే ఎక్కువగా కానుకు పంపుతున్న వారికి ఒక పుస్తకము ఒక గోల్డ్ బైబుల్ ఉచితంగా పంపిస్తున్నాం ఎందుకు గోల్డ్ బైబుల్ పంపిస్తున్నామంటే అవి కూడా మేము కొని మీకు పంపాల్సిందే మీరు కూడా ఫ్రీగా ఇవ్వండి కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ బైబుల్ ఫ్రీగా ఇస్తున్నాం మీరు కూడా ఇవ్వండి వాళ్ళు దేవునితో సమయం గడుపుతారు బైబిల్తో సమయం గడుపుతారు కాబట్టి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలామంది వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర లేవు మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే మాకు కానుక పంపుతున్నారు వారు అడగకపోయినా ప్రపంచ ప్రార్థనా సదస్సు ఇంటర్నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తున్నాం ఇరవై దేశాలు వారు అక్కడికి వస్తున్నారు ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనటానికి విమాన ఖర్చులు హోటల్ ఖర్చులు భోజనం ఖర్చులు అన్నీ నేనే ఏర్పాటు చేస్తున్నాను వీరిని ఫ్రీగా వేరే దేశంలో తీసుకువెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొని మరలా తిరిగి భారతదేశం వచ్చే వరకు అయ్యే ఖర్చు అంతా వారికి నేనే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను కాబట్టి నాతో పాటు ప్రపంచ స్థాయిలో పని చేయాలనే ఉద్దేశం మీకుంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు పెద్దోళ్ళు వయసు అయిపోయింది నేను రాలేనండి ఓకే మీ ఇష్టం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ ఈ క్రింద చూపిస్తున్న నెంబర్కి పంపించండి తప్పకుండా మీరు అనేక మరి విషయంలో అనేక టైం పడుతుంది మేము ఈ విషయంలో మీ పట్ల శ్రద్ధ తీసుకొని మిమ్మల్ని కూడా విదేశాలకు తీ ఉచితంగా తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థనా సమావేశంలో మిమ్మల్ని బలపరిచి మరలా తీసుకురావటానికి మేము ప్రణాళికలు జరుగుతుంది మీ మీ వరస అంటే మీకంటే ముందున్న వాళ్ళు ముందు వెళ్తారు ఆ తర్వాత మీరు వస్తారు ఇది చాలా పెద్ద కార్యక్రమం డబ్బుతో కూడిన కార్యక్రమం ఒక్క పైసా నేను మిమ్మల్ని అడగను కేవలము మీరు నన్ను ప్రేమించి నేను అడగకపోయినా నాకు కానుకు పంపుతున్నందుకు మీరు అడగకపోయినా మీకోసం ఈ మూడు పనులు నేను చేస్తున్నాను ఒకటి ప్రతి నెల ఒక బుక్ ప్రార్థనా పుస్తకం మీకు పంపిస్తున్నాను రెండు ప్రతి నెల ఒక గోల్డ్ బైబుల్ పంపిస్తున్నాను మూడు మీ వరుస వచ్చినప్పుడు మిమ్మల్ని విదేశాలకు తీసుకువెళ్తున్నారు దానికయ్యే అంతా నేనే భరిస్తాను తప్పకుండా మీ వివరాలు పంపించండి కలిసి ప్రపంచములో ప్రార్థనా సైన్యమును దేవునితో అధిక సమయం గడిపే సైన్యాన్ని తయారు చేద్దామని గత ఇరవై సంవత్సరాల నుంచి నేను నా పుస్తకాల్లో ఈ మాట రాస్తున్నాను ఇప్పుడు అవకాశం వచ్చింది ప్రపంచంతో కలిసి పనిచేద్దాం అనుకుంటే రండి కలిసి ప్రార్థనా పరులను తయారు చేద్దాం దేవునితో అధిక సమయం గడిపే వ్యక్తులను తయారు చేద్దాం అనేక దేశాల్లో అనేక భాషల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేద్దాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్ దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలు ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాడు వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి దేవునితో అధిక సమయం గడపండి ఈ మూడు విషయాలు ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నాను ప్రపంచంతో మాట్లాడుతున్నాను కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను దేవునితో సమయం గడపటం ద్వారా కొన్ని మార్పులు జరుగుతాయి అందులో ఒకటే ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను నూట పదహారవ కీర్తన ఏడో వచనములో నా ప్రాణమా యహోవా నీకు క్షేమము చేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము చాలా అద్భుతమైన మాట క్షేమము పెరగాలి బాగుండవా బాగున్నావండి మా చిన్నతనంలో మా తల్లిదండ్రుల ఉత్తరాలు రాసేవాళ్ళం ఏమని పైన హెడ్డింగ్ పెట్టేవాళ్ళం పైన క్షేమములు అని హెడ్డింగ్ పెట్టేవాళ్ళం కింద నుంచి రాసేవాళ్ళం ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులకు మీ కుమారుడికి ఏ రత్న కుమార్ రాయట గత నాలుగు రోజుల నుంచి నాకు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి జ్వరం వచ్చింది తలనొప్పి పడుతుంది చాలా ఒళ్ళు నొప్పులు పడుతున్నాయి పైన హెడ్డింగ్ ఏంది ఇక్కడ మ్యాటర్ ఏంది చూడండి పైన హెడ్డింగ్కి క్షేమాలు కింద అంతా కూడా చాలా అంతా గందరగోళం చాలామంది ఇలా ఉంటున్నారు క్షేమం పైకి ఉన్నారంతే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి యహోవా నీకు క్షేమమును విస్తరింపచేయును క్షేమాన్ని పెంచుకోండి మీరు ఉన్నా కొద్దీ ఆనంద స్థాయి పెరగాలి ఉన్నా కొలది సంవత్సరాలు గడిచే కొలది సంతోషము యొక్క స్థాయి పెరగాలి ఆనందము యొక్క స్థాయి పెరగాలి క్షేమము యొక్క స్థాయి పెరగాలి ఎవరు పెంచుతారు దేవుడే అధికమైన క్షేమాన్ని మనకిస్తాడు ఎలా ఇస్తాడు ప్రార్థన జీవితం ద్వారా ప్రార్థనలో వేదనంత బయటికి పోతుంది వేదనంత ఆయన సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించండి అని అంది కుమ్మరించడం ఏంటో తెలుసా వేదన అంతా బయటికి పోయిన తర్వాత ప్రార్థనలో వేదనను బయటికి పో బయటికి వెళ్ళే విధంగా మనం ప్రార్థించాలి ప్రార్థించడం ద్వారా మాత్రమే హృదయంలో వేదన వెళ్ళిపోయి మన క్షేమము పెరుగుతుంది ఇది జరగాలంటే అధిక సమయం దేవుని సన్నిధిలో గడపాలి అధిక సమయం పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో గడపాలి మరి చాలామంది ఈరోజు చేస్తున్న పొరపాటు ఏంటంటే ఊరికి ప్రజెంట్ తెలుసుకుతున్నారు ప్రభావి రాత్రి అంతా కాపాడు దేవించామని ప్రజెంట్ సార్ అని ప్రజెంట్ తెలుసుకో ఈ ప్రజెంట్ ప్రార్థనల వల్ల క్షేమము పెరగదు క్షేమము పెరగాలంటే దేవుని సన్నిధిలో మనము అధిక సమయం ప్రార్థించడం నేర్చుకోవాలి అధిక సమయం అని చెప్పి నిద్రపోతూ ఉంటారు కొంతమంది మరి కొంతమంది కళ్ళు మూసుకుంటారు కానీ మొత్తం ఐదు నిమిషాల్లో ప్రపంచం అంతా తిరిగి వస్తారు ఇవన్నీ కూడా కాదండి పూర్ణ హృదయముతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనము మన క్షేమము పెరుగుతుంది మన ఆనందము పెరుగుతుంది మన ఆనందం ఎప్పుడైతే పెరిగి పెరిగిద్దను పెరుగుతుందో గుర్తుపెట్టుకోండి ఆ సంతోషము అది విశ్వాసంగా మారుతుంది విశ్వాసంగా మారి దేవుణ్ణి నమ్ముతాం అది తప్పకుండా దేవుడు చేయగలడం ఆ సందేహం ఉండదో అందులో సందేహం ఉండదు సందేహము లేకుండా ఎలా నమ్మాలి అది ఒక రోజులో జరిగేది కాదు అది ప్రార్థన లేకుండా జరిగేది కాదు అది క్షేమము లేకుండా జరిగేది కాదు దేవుడు మనకిచ్చే క్షేమము మనకు ఆనందాన్ని కలుగు చేస్తుంది ఈ ఆనందము క్రమముగా సందేహము లేని విశ్వాసాన్ని పుట్టిస్తుంది అప్పుడు ఆ నమ్మగలం అంతే ఎప్పుడైతే మీ హృదయంలో ఆనందము క్షేమము ఉండిద్దో ఆటోమేటిక్గా విశ్వాసం కూడా చేయటం ప్రారంభమవుతుంది ఎస్ దేవుడు అది చేయగలడు దేవుడు ఫలాన్ని పని చేయగలడు దేవుడి యొక్క అప్పులు పోగొట్టగలడు దేవుడి విషయంలో గొప్ప కార్యాలు చేయగలడు తేలిగ్గా మీరు నమ్మగలం ఆటోమేటిక్గా నమ్మగలం కానీ ఈరోజు డౌట్ వస్తుందంటే అర్థం ఏంటో తెలుసా డౌట్ వస్తుందంటే ఫస్ట్ మీ క్షేమము పెరగటం లేదు మీ క్షేమము పెరగాలి మీ సంతోషము యొక్క స్థాయి పెరగాలి బైబుల్ ఏం జరుగుతుందండి యహోవా నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించము నెమ్మది గల మనసు మనకొస్తుంది నెమ్మది గల మనసు మనకు వస్తుంది ఈరోజు ప్రజలు వారి వారి లైఫ్లో జరిగిన విషయాల్లో కానీ వారి ఆర్థిక విషయాల్లో కానీ వారి అనారోగ్య విషయాల్లో కానీ నమ్మలేకపోతున్నారు ప్రజలు నమ్మలేకపోతున్నారు దేవుడు చేయగలడం ఏమో ఎందుకు చేయట్లేదు ఫస్ట్ నమ్మ నమ్మకానికి ప్రారంభం ఏంటంటే క్షేమము క్షేమము పెరగాలి మీ హృదయములో అలజడి ఉండకూడదు అశాంతి ఉండకూడదు ఒక మాట చెబుతాను రండి ఎప్పుడైతే దోషారోపణ చేసే మనసు ఉంటుందో క్షేమం పెరగదండి అది బాధిస్తూ ఉంటుంది ఫలాన విషయం నువ్వు సరి చేసుకోలేదు ఫలాన విషయం నువ్వు సరి చేసుకోలేదు సరి చేసుకోవాల్సిన మనలో ఉన్నంత వరకు క్షేమం పెరగదు క్షేమం పెరగదు అందుకే అసలు ఫస్ట్ ముందు క్షేమం పెరగాలంటే సరి చేసుకోవాల్సిన సరి అయినా ఒక విషయం అండి పెద్ద పెద్ద ఆటిలే మానేశారు మీరు చిన్న విషయాలు ఏముందండి విచిత్రం తెలుసా ఎంతమంది ఈరోజు పెద్ద పెద్దవాటిని మానేశారు ఉద్యోగాలు వదులుకున్న వాళ్ళు ఉండారు పాపాలు వదులుకున్న వాళ్ళు ఉండారు దేవుని కోసం కోట్ల రూపాయలు వదులుకున్న వాళ్ళు ఉన్నారు అనేక పెద్ద పెద్ద విషయాలు వదులుకున్న వాళ్ళు ఉండారు కానీ వారు చిన్న చిన్న విషయాలు మానేయలేకపోతున్నారు చిన్న చిన్న విషయాల దగ్గర నేరారోపణ చేయించుకుంటున్నారు మీకు ఎలా క్షేమం పెరిగిద్దండి మీ కళ్ళు మూసుకున్నప్పుడు కనబడేదే మనం తప్పులు కళ్ళు మూసుకుంటేనే కనబడేదే మనం చేసే తప్పులు నువ్వు అది మానే మానే దేవుడు ఎంతో కాలం నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు ఎంతో కాలం నుంచి మాట్లాడుతున్నా ఇంకా అలాగే ఉంటే వారికి క్షేమము విస్తరించబడదు క్షేమం ఎప్పుడైతే విస్తరించబడదు హృదయంలో ఆనందము కూడా విస్తరించబడదు హృదయంలో ఆనందం ఎప్పుడైతే విస్తరించబడదో అది విశ్వాసంగా మారదు ఇంకా కొన్ని కొన్ని విషయాలు సందేహిస్తాం ఎట్టి పరిస్థితుల సందేహం వచ్చేసిద్దాను మనము చేయబడాలి సరి చేయబడాలి సరి చేయబడాలి అప్పుడు క్షేమం పెరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడలారా దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి విశ్వాసం అనేది అమూల్యమైనది అమూల్యం అంటే అర్థం ఏంటి చాలా విలువైనది ఏసు రక్తము అమూల్యమైనది అంటే అంత విలువైన విశ్వాసము మనము కలిగి ఉండాలంటే మనము ఒక మాట చెబుతాన్ని గుర్తుపెట్టుకోండి మన హృదయములో దోషారోపణ చేసే పరిస్థితి కనుక ఇంకా ఉంటే మన హృదయములో విశ్వాసం పనిచేయలేదు అంత అవసరమండి అసలు వాటిని పెట్టుకోవటం హృదయంలో హృదయంలో వాటిని పెట్టుకోవటం అవసరమా అయ్యో పెద్ద పెద్ద విషయాలా బ్యాంకు దోపిడీ చేసిన విషయాలా వ్యభిచారం చేసిన విషయాల పెద్ద పెద్ద విషయాలే మానేశారు మీరు చిన్న చిన్న విషయాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయి మనలో ఎన్ని సంవత్సరాల నుంచి అవి మనలో ఉంటున్నాయి అవన్నంత వరకు విశ్వాసం పనిచేయదు అవన్నంత వరకు క్షేమము విస్తరించబడదు యోవా నీకు క్షేమం విస్తరించాడు కాబట్టి దేవుని బిడ్డలారా భ్రష్టులైన పిల్ల పిల్లలారా నా ఇద్దరు రండి నేను మీ అవిశ్వాసమును బాగు చేసేదో అని గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు నాకు అర్థం కాల అవిశ్వాసాన్ని దేవుడు ఎలా బాగు చేస్తాడు అవిశ్వాసాన్ని బాగు చేయాలంటే ఇప్పుడు మన టైర్ బాగు చేయాలంటే అది వేస్తాడు ఇది వేస్తాడు అది వేస్తాడు మొత్తానికి రిపేర్ చేస్తాడు చక్కగా చేస్తాడు ఏదన్నా బాగు చేయాలంటే మరి విశ్వాసాన్ని బాగు చేయాలంటే కూడా దేవుడు చేసే మొట్టమొదటి రిపేర్ అంటే తెలుసా మీ లోపములు మన సాక్షి దోషారోపణ చేసే పనులు ముందు క్లియర్ చేసుక ఆ తర్వాత క్షేమాన్ని విస్తరింప చేస్తాడు ఆ తర్వాత అది సంతోషంగా మారుతుంది క్షేమము సంతోషంగా మారితే ఆ సంతోషము విశ్వాసముగా మారుతుంది మనము తేలిగ్గా నమ్మగలం విశ్వాసం ఒకేసారి వచ్చేది కాదు విశ్వాసానికి ముందు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి అవి కింద పునాదిలాగా పనిచేస్తాయి మన హృదయములు ఒప్పుకోకుండా సరి చేసుకోకుండా ఇంకా రకరకాల దోషాలు రకరకాల లోపాలు వాళ్ళ మీద అసూయ వీళ్ళ మీద అసూయ ఈరోజు సేవకులు ఒకరినొకరు చాలా అసూయ మాట్లాడుకుంటున్నారు ఏమండి నేను ఒక మాట చదువుతున్నాను మీరు అలా అసూయతో మాట్లాడినంతవరకు మీ విశ్వాసం పనిచేయదు కదా మీకు ఎంత నష్టం దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ఏవైనా దేవుని శక్తిని చూపించగలరా ఒక అసాధ్యమైన కార్యాలను చూపించగలరా ఎందుకు వాళ్ళతో మాట్లాడుకోవటం మీరు మాట్లాడినంత వర మీరు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు సరి చేసుకుంటున్నారా ఎందుకండి మీరు అనవసరంగా మీ విశ్వాసము పాడైపోయే విధంగా వేరే వాళ్ళ మీద మాట్లాడుతుంది దేనికండి దయచేసి అది మానేసి విశ్వాసాన్ని పెంచుకుని మీరు గొప్ప కార్యాలు చేస్తే అవే మీ తరఫున మాట్లాడతాయి వాళ్ళు సిద్ధాంతాలు సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్మ వచ్చాడండి మనం ఎవరు ఎందుకండి ఇన్వాల్వ్ అవుతాం ఆయన వచ్చాడు సర్వసత్యులను నడిపిస్తాడు ఆయన గతంలో నేను కూడా రకరకాల సిద్ధాంతాలు ఆర్గ్యూలు చేస్తూ ఉండేవాడిని అరే నువ్వు నీ పని కాదు రేపు వచ్చి పరిశుద్ధాత్మ వచ్చాడు ఆయన మన పని అంతవరకు ప్రార్థనా గదిలో నడిపిస్తాం అక్కడ ఆయన మాట్లాడతాడు దైవజనులారా ప్రజలను దేవుని సన్నిధికి నడిపించండి ప్రార్థనా గదిలోకి పంపించండి అక్కడ పరిశుద్ధాత్మ వాళ్ళని సరి మనం సరి చేస్తున్నాం అన్నాడు ఎట్టన్నాడు ఆయన ఫోర్ ట్వంటీ పలానాయన దైవసేపుడు సైతాన్ని సంబంధి నువ్వు అలా మాట్లాడి అలా ఆ విధముగా పబ్లిక్గా నువ్వు తెలియజేస్తా ఉంటే మీ అండి కాకపోతే నా బాధ అది దేవునికి ఇష్టం లేదనుకో మీ విశ్వాసం పనిచేయదు మీకు క్షేమము విస్తరింపబడదు దానివల్ల ఉపయోగం ఏంటండి ఎవరికోసమో ఎందుకు మీ విశ్వాసాన్ని పాడు చేసుకుంటారు ఎవరి కోసం ఎందుకు మీ మీ నెమ్మదిని పాడు చేసుకుంటున్నారు కాబట్టి మన నెమ్మది చాలా ఇంపార్టెంట్ ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడలారా దయచేసి నేను చదువుతున్నాను హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోండి యోబు గ్రంథంలో నేను నా ప్రార్థనలో గతంలో తొంభై శాతం డబ్బు గురించే ఉండేది ప్రభావ ఈ అమ్మాయి అవుతున్న ప్రభా ప్రభా అదిగో ఆటి రెండు కట్టాలి ప్రభా ఈ పుస్తకాలు పిండి ఇయే నాకు విసుగు పుట్టేది పద్దాక ఏంటి పెద్దాక లేచిన కానీ డబ్బు గురించి అయినా ప్రార్థన చేసేది అప్పుడు ఒకసారి యోబు గ్రంథం తొందుతుంటే యోబు ఆ దేశంలోని ధనవంతురాని అరే యోబు డబ్బు గురించి ఆయన ప్రార్థన చేశాడా అని నేను మొత్తం ఎదికా ఒక్కసారి కూడా యోపు డబ్బు గురించి ప్రార్థన చేయలేదు మరి ఎలా వచ్చింది డబ్బు ఆయనకి ఓకే అసలు యోబు దేని గురించి ప్రార్థన చేశాడు మళ్ళీ రెండోసారి తెలిసి యోబు దేని గురించి ప్రార్థన చేసాడు తెలుసా యోగు గురించి అన్నాడు దేవుడు అతడు యథార్థవంతుడు నీతివంతుడు న్యాయవంతుడు భూమి మీద చెడు తను విడిచిపెట్టినవాడు అతడు అతను వంటి వాడు భూమి మీద లేడు దేవుడే క్లియర్గా చెప్పాడు అతను ఏ తప్పు చేయట్లేదని యువ అంటాడు ఇరవై మూడో ఇరవై మూడు అధ్యాయములు పదమూడు అధ్యాయంలో ఇరవై మూడో వచ్చిన ప్రవ్వా నా దోషములు ఎన్ని నా పాపములు ఎన్ని ఇంకా మర్చిపోయానేమో నాకు చెప్పు ఎప్పుడైనా ప్రార్థన చేశారండి మనం దేవుడే చదువుతున్నాడు అరయ్యా ఆయన భూమి మీద అతను వంటి వాడు లేడు చెడు తను విడిచిపెట్టే దేవుడే చదువుతున్నా కానీ అయ్యా ఇంకేమన్నా మర్చిపోయాము ఇంకేమైనా చెప్పు ప్రభు అంటే ఎంత బోత అర్థం పెట్టి చూస్తున్నాడండి తన హృదయాన్ని అయినా నాకేమండి నేను చాలా బాగున్నాను నాకేమండి నీ చేత చెప్పించుకునే వ్యక్తి నేనేండి నేను చాలా బాగుంటే అనలాదండి ఓబో ఈరోజు ఇతరుల చేత చెప్పించుకోవడానికి బయ బాధపడుతున్నారు ఫాస్ట్ గారు ఏదన్నా ఒక మాట చదివితే బాధపడుతున్నారు భూతర్థం పెట్టి చూసుకున్నాడు తన హృదయం ఎలా ఎందుకు తెలుసా దేవుడు పని చేయాలంటే మన హృదయ స్థాయి అతి పరిశుద్ధంగా ఉండాలి అతి పరిశుద్ధ స్థలంలోనే దేవుడు ఉండేది యోధా పత్రికలో క్లియర్గా ఇరవై వచ్చిన మిమ్ములు మీరు అతి పరిశుద్ధ స్థలములో కట్టుకో అతి పరిశుద్ధ స్థలం అంటే బాగా పరిశీలించుకో ఇంకా 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 ఒప్పుకోవాల్సింది సరి చేసుకోవాల్సింది విచిత్రం ఏంటంటే అనేకమైన విషయాలు ఒప్పుకోవాలని తెలియజేస్తున్నా ఇదే ఇదేముందు ఆ పాషకర్ చేయట్లేదా ఆయన చేయట్లేదా ఈయన చేయట్లేదా వదిలేస్తున్నారు క్షేమం పెరగదండి క్షేమము పెరగాలి సంతోషం పెరగాలి విశ్వాసం పెరగాలి మీ హృదయం గనక క్షేమం లేకపోతే విశ్వాసం ఉండలేదు సంతోషం లేకుండా విశ్వాసం పనిచేయలేదు ప్రేమ లేకుండా విశ్వాసం పనిచేయదు ప్రేమ విశ్వాసం రెండు కలిపి వాడబడ్డాయి ప్రేమ ప్రేమతో కూడిన విశ్వాసమే ప్రయోజనమగును కాబట్టి ఈ హృదయంలో ఈ ఈ అనుభవాలు ఉండాలంటే మనము మన హృదయాన్ని సరి చేసుకోవాలి హృదయం సరి చేసుకోవటమే ఒక హృదయంలో అపవిత్రతను సరి చేసుకోవటమే పరిశుద్ధాత్మ నివసించే హృదయం ప్రదేశం అది గారడసీమను గురించి పేతునంటున్నాడు నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు ఏమండి నా మనలో మనం అనుకున్నాం ఆయన బాప్త్యసం తీసుకున్నాడు బాప్త్యసం తీసుకున్నాడు ప్రార్థన మనసు పొందాడు బాప్త్యసం తీసుకున్నాడు పిలుపుతో ఉన్నాడు పిలుపు చెప్పే మాటలు అన్నాడు ఇంక ఇంకేం సరి చేసుకోవాలండి ఇంకేం సరి చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒక మాడివతన గారడి సీమోను తన దృష్టికి తాను బాగానే ఉన్నాడు కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నాడో గుర్తించలేకపోయాడు మన దృష్టికి అందరం బాగానే ఉంటాం దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం ఇంకా ఏమైనా ఉంటే సరిజే ప్రభు ఇంకా ఏమైనా ఉంటే సరిజే ప్రభు ఎస్ సరి చేయబడతాం దేవుడు నాకు నేర్పాడు ఎప్పుడైతే సరిచేయబడటం జరిగిందో ఆ తర్వాత క్షేమం పెరగటం జరిగింది ఆ తర్వాత దేవుడిని ఒక విషయం గురించి ప్రార్థన చేసినప్పుడు దాన్ని త్వరగా నమ్మటం అలవాటు అయిపోయింది దేవుడు త్వరగా నమ్మటం అలవాటు అయిపోయింది ఏం కాదు దేవుడు ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు కానీ అంతకుముందు బామో ఇది వచ్చిందో లేదు దేవుడు ఎత్తాడో వీడు అసలు ఆయనకి ఇష్టమే లేదు ఎప్పుడైతే ముందు ఆయనకి ఇష్టము లేని విషయాలు సరి చేసుకుంటాము అప్పుడు ఇష్టమైన విషయాలు జరుగుతాయి ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడలారా టైం వేస్ట్ చేసుకోవద్దండి మన బాధ్యత దేవుని యొక్క గొప్ప కార్యాలు ప్రజల్లో చూపిద్దాం అసాధ్యమైన కార్యాలు చూపిద్దాం గొప్ప కార్యాలు చూపిద్దాం ఏమి ప్రార్థన ద్వారా ఏమి సాధించావు అని అడిగితే ఆన్సర్ చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉంటున్నారు ప్రార్థన ద్వారా నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో ఏమి జరిగింది నీ జీవితంలో ఏమి జరిగిందని క్వశ్చన్ చేస్తే జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నారు కారణం విశ్వాసము పనిచేయటం లేదు సమాధానం పెరగటం లేదు క్షేమము విస్తరించటం లేదు వీటన్నిటికీ కారణం హృదయము సరి చేసుకోవటం లేదు చిన్న చిన్న దోషాలు చిన్న చిన్న దోషాలు మనపై ప్రభావం చూపుతున్నాయి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ఇంకా మీకు ఏమైనా సందేహాలు వస్తే నేను రాసిన పుస్తకాలు చదవండి అలాగే మరి మీరు ఇప్పటికే చాలామంది మరి ప్రార్థనా పుస్తకముల క్లబ్లో మీరు సభ్యులుగా ఉన్నందుకు మీరు కొంతమందిని మోటివేషన్ చేయండి పుస్తకాలు చదవాలండి ప్రజలు పుస్తకాలు చదవాలి దేవుని వాక్యం చదవాలి పుస్తకాలు చదవాలి పుస్తకాలు ఎందుకు చదవాలంటే చిన్నపిల్లలకి గైడ్లు కొనిస్తారు ఎందుకు టెక్స్ట్ బుక్లు అర్థం కానప్పుడు గైడ్లు వాళ్ళకు కొంచెం సపోర్ట్గా ఉంటాయి బైబుల్ అర్థం కావటానికి లోతైన విషయాలు తెలుసుకోవడానికి ఫలానా వాక్యం ఫలానా దైవజనులో ఎలా పనిచేసిందో గుర్తించడానికి ఈ పుస్తకాలు అవసరం తప్పకుండా చదవండి మీ మధ్యకు వచ్చినప్పుడు మనం కలుసుకున్నాం దేవుడు మీ క్షేమాన్ని విస్తరింపచేయునుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తి వారి క్షేమము విస్తరించిందా విస్తరించలేదా పాడైపోయిందా క్షేమమే లేకుండా జీవిస్తున్నారా వీటన్నిటికీ ప్రధాన కారణం మా హృదయం సరి చేసుకోకపోవటమే మా హృదయము సరి చేసుకో ఉంటే బయట మేము యోబువలే కురుపులతో బాధలతో ఉన్నా కానీ హృదయము క్షేమంగా ఉంటుంది హృదయము ప్రభు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆనందకరంగా ఉంటుంది మా హృదయము ప్రభు మరి క్షేమాన్ని పెంచమని అడుగుతున్నాం ఈ కార్యక్రమం చూస్తున్న వారందరి జీవితాల్లో క్షేమం పెరగటానికి సహాయం చేయమని నామములు అడుగు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె